Hi everyone, welcome to my channel. This is Sridhar Reddy, Assistant Professor of Physics from Government Degree College for Women, Nalgonda. ఈ రోజు నేను ఒక జనరల్ టాపిక్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటన్నింటినీ మనం జనరల్గా పట్టించుకోము. కానీ వాటన్నింటినీ కనుక మనం కొంచెం డీప్గా చూస్తే మనకు చాలా మంచి యానిమేషన్స్ని తయారు చేసేటువంటి అవకాశం వస్తుంది. అందులో నేను ఈరోజు ఒక రన్నింగ్ క్లాక్ అంటే మనం మన ఇంట్లో చూస్తున్నటువంటి ఒక రన్నింగ్ వాల్ క్లాక్ని హౌ టు ప్రిపేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ పీపీటీ యానిమేషన్స్. ఇప్పుడు ఈ పీపీటీని యూస్ చేసి నేను ఒక రన్నింగ్ క్లాక్ని తయారు చేస్తాను. ఇది ఈ రన్నింగ్ క్లాక్ నేను పీపీటీతోని తయారు చేసినటువంటి క్లాక్. ఇది మీరు చూస్తే ఇది ఎగ్జాక్ట్గా మన ఇంట్లో ఉండేటువంటి క్లాక్ లాగే ఉంది. ఇందులో మినిట్స్ హ్యాండ్ ఫాస్ట్గా తిరుగుతుంది, హవర్స్ హ్యాండ్ వచ్చేసి స్లోగా తిరుగుతుంది. బై అడ్జస్టింగ్ ప్రాపర్లీ అక్కడ మనకు యానిమేషన్స్లో టైం సెట్టింగ్స్ ఉంటాయి. ఆ టైం సెట్టింగ్స్లో ఆ మినిట్స్ హ్యాండ్కి ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి మనం 1 మినిట్ పెట్టొచ్చు. అదే హవర్స్ హ్యాండ్కి ఒక కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేయడానికి 12 అవర్స్ని కూడా మనం అడ్జస్ట్ చేయవచ్చు. ఇది జస్ట్ మనకు ఒక యానిమేషన్స్ ఈ పవర్ పాయింట్లో ఉన్నటువంటి యానిమేషన్ ఆప్షన్స్ని మనం కొంచెం డీప్గా చూసినట్లయితే ఇది మనం చేయవచ్చు. దీన్ని ఎలా చేశాను అనేది కొంచెం బ్రీఫ్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు పవర్ పాయింట్లో చాలా రకాల షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్లో నేను ఒక స్పెరికల్ ఒక స్పియర్ షేప్ తీసుకున్నాను. దాన్ని కలర్ని బ్లాక్ కలర్ తీసుకొని దాని ఫార్మాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దానిలో సైజ్ని ఈక్వల్గా 16 సెంటీమీటర్స్ సైజ్ తీసుకున్నాను. దాన్ని కాపీ పేస్ట్ చేసి మరొక స్పియర్ తీసుకున్నాను. ఆ స్పియర్ సైజు ఇంతకుముందు దానికంటే ఒక 4 సెంటీమీటర్స్ తక్కువ తీసుకున్నాను. ఇవి మనం ప్రాపర్గా తీసుకోవాలి, డ్రాగ్ చేయకుండా సైజు టెక్స్ట్ అది ఫార్మాట్ పిక్చర్లోకి వెళ్ళాలి. ఫార్మాట్ పిక్చర్లోకి వెళ్ళి సైజులో చేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ 3D ఫార్మాట్ అని ఉంటుంది. ఆ 3D ఫార్మాట్లో కనుక మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనకు చూడడానికి చాలా బాగున్నటువంటి స్పియర్ షేప్ కనిపిస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశానంటే దానికి ఒక సెంటర్ని పెట్టాను. ఆ సెంటర్ చూసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ గైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది లైన్స్ని చూపిస్తుంది. ఆ గైడ్ని యూస్ చేసి సెంటర్ పాయింట్ని లాక్ చేసి ఇప్పుడు నంబర్స్ ఇచ్చాను. ఇక్కడ నంబర్స్ని మనం ఇష్టం వచ్చినటువంటి ఫార్మాట్లో తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ క్యాలిబరీ, టైమ్ రోమన్ లాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకు నచ్చినటువంటి ఫాంట్లో మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేశాను అంటే ఒక మనకు పెద్ద ముళ్ళు కావాలి కదా అవర్స్ హ్యాండ్, దానికోసం ఒక యారో మార్క్ను కొంచెం సైజ్ బిగ్ సైజ్లో తీసుకున్నాను. సెంటర్ దగ్గర మనకు పాయింటర్ లాగా మనకు సెంటర్లో అడ్జస్ట్ చేయడానికి ఒక స్పియర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని గ్రూప్ చేసి దీనితో పాటు మరొక 3 యారోస్ 4 సైడ్స్లో తీసుకున్నా. ఆ 3 యారోస్ని కలర్లో బ్లాక్లో పెట్టాను. ఇప్పుడు ఈ నేవీ బ్లూ కలర్లో ఉన్న యారోను తర్వాత బ్లాక్ కలర్లో ఉన్న 3 యారోస్ అన్నింటినీ కలిపి గ్రూప్ చేశా. గ్రూప్ చేసి యానిమేషన్స్లోకి వెళ్ళాలి. యానిమేషన్స్లోకి వెళ్ళి స్పిన్ యానిమేషన్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా స్పిన్ అవుతుంది. అయితే స్పిన్ అయినప్పుడు మనకు ఇక్కడ నేవీ బ్లూ కలర్ మాత్రం మన హవర్స్ హ్యాండ్, మిగిలిన 3 బ్లాక్ కలర్స్ అనేటివి మనకు ఇక్కడ ఉండొద్దు. అందుకు నేను దాన్ని ఏం చేశానంటే నో కలర్లోకి వెళ్ళిపోతా, అంటే వాటిని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ షేప్లోకి వెళ్ళి కలర్ఫిల్ దగ్గర నో కలర్లోకి వెళ్తే అవి ఉంటాయి కానీ మనకు కనిపించవు. నౌ ఇప్పుడు స్పిన్ అనేది మనకు స్పిన్ జరుగుతుంది బట్ ఓన్లీ ఒక హవర్స్ హ్యాండ్ మాత్రమే రొటేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేశాను అని అంటే దీన్ని కాపీ పేస్ట్ చేశాను. ఎందుకంటే మనకు మినిట్స్ హవర్ అది హ్యాండ్ కావాలి కదా, మినిట్స్ హ్యాండ్ కోసం దాన్ని కాపీ పేస్ట్ చేసి దాన్ని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్పిన్ యానిమేషన్ తీసుకున్నా. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే రెండింటికి ఒకే స్పిన్ యానిమేషన్ పెట్టినప్పుడు రెండింటికి కూడా టైం సేమ్ తీసుకుంది. కాబట్టి రొటేషన్ టైం సేమ్ అవ్వడం వల్ల ఆ రెండు కూడా ఒకేసారి తిరుగుతూ ఉన్నాయి. బట్ మనకు అలా ఉండొద్దు. టైమ్స్ హవర్స్ ఏమో స్లోగా తిరగాలి, మినిట్స్ ఏమో ఫాస్ట్గా తిరగాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు టైమింగ్ చేంజ్ చేశా. ఏం చేశా, హవర్స్ హ్యాండ్ వచ్చేసి 10 సెకండ్స్లో తిరిగి రావాలి కానీ మినిట్స్ వచ్చేసి 5 సెకండ్స్లో తిరిగి రావాలి. దీనికోసం అట్లా టైమింగ్ అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మినిట్స్ హ్యాండ్ ఏమో ఫాస్ట్గా తిరుగుతుంది ఎందుకంటే 5 సెకండ్స్లో కంప్లీట్ చేస్తుంది, కానీ హవర్స్ హ్యాండ్ వచ్చేసి 10 సెకండ్స్లో కంప్లీట్ చేస్తుంది. సో ఇలా మనం అడ్జస్ట్ చేయవచ్చు. ఇంకా ఏం చేశాను అంటే హవర్స్ హ్యాండ్ 10 సెకండ్స్ పెట్టి మినిట్స్ హ్యాండ్ మాత్రం 2 సెకండ్స్కి పెట్టాను. అంటే మినిట్స్ హ్యాండ్ ఇంకా ఫాస్ట్గా తిరుగుతుంది. చూడండి
ఇప్పుడు ఏం చేశానంటే హవర్స్ హ్యాండ్ వచ్చేసి 10 సెకండ్స్ పెట్టా, కానీ మినిట్స్ హ్యాండ్ వచ్చేసి 0.5 సెకండ్ అంటే వెరీ ఫాస్ట్గా పెట్టాను. ఇప్పుడు చూడండి, నౌ వెన్ కంపేర్డ్ విత్ హవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్లీ లైక్ దిస్. మనం ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే హవర్స్ హ్యాండ్ని 60 సెకండ్స్కి, అంటే హవర్స్ హ్యాండ్ 1 మినిట్ పెట్టాను, మినిట్స్ హ్యాండ్ ఏమో 0.5 సెకండ్స్ పెట్టా. ఇంకా చూడండి, ఇప్పుడు అవర్స్ హ్యాండ్ బాగా స్లో అయింది. ఎందుకు అంటే ఇంకా స్లో కావాలి, ఎందుకంటే అవర్స్ హ్యాండ్ ఒక రౌండ్ తిరగడానికి మనకు 12 అవర్స్ పట్టాలి, అంటే ఒక హాఫ్ డే పట్టాలి. అందుకోసం మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేనేం చేశాను, హవర్స్ హ్యాండ్ని 12 అవర్స్ పెట్టాను, మినిట్స్ హ్యాండ్ ఏమో 1 మినిట్ పెట్టాను. ఎందుకంటే మినిట్స్ హ్యాండ్ ఒక రొటేషన్ తిరగడానికి దానికి 1 మినిట్ టైమే పడుతుంది, రైట్? ఇప్పుడు మనం అట్లా కనుక దాన్ని తిప్పినట్లయితే, ఇప్పుడు చూడండి స్లోగా తిరుగుతుంది. చూడండి, రైట్, ఇది మనకు ఒక వాల్ క్లాక్ని తయారు చేయడం. నేను ఇందులో యూస్ చేసిన ఈ 3D ఫార్మాట్ యానిమేషను, తర్వాత స్పిన్ యానిమేషను, తర్వాత గ్రూప్ చేయడం, తర్వాత టైమింగ్స్ని అడ్జస్ట్ చేయడం. అంటే మనం ఒక యానిమేషన్ని యూజ్ చేసేటప్పుడు అందులో టైమింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఆ టైంని మన ఇష్టం వచ్చినట్టే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా